Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందుల కేంద్రంగా జగన్పై చంద్రబాబు స్కెచ్ ఇదేనా? పులివెందుల అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రజా ప్రాతినిధ్యానికి 2028 నాటికి అక్షరాల అర్ధ శతాబ్ది కాలం పూర్తవుతుంది. ఇంతలా ఒక నియోజకవర్గాన్ని అట్టే పెట్టుకుని వరుస విజయాలతో ప్రభావితం చేసిన కుటుంబం దేశ రాజకీయాలలో చాలా అరుదుగా ఉంటుంది. ఆ క్రెడిట్ అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీదే. అయితే ఆ ముచ్చట ఎంతో కాలం సాగదా అంటే అనేక డౌట్లు వస్తున్నాయి. 2029 ఎన్నికలలో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయడం కుదరదా అంటే రాజకీయాలలో జవాబులు చెప్పడం అంత సులువు కాదు. ఈ టర్మ్లో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నో జాక్పాట్లను కొట్టేసింది. అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయానికి టీడీపీ అధికారంలో ఉండడం. దేశంలో చివరిసారిగా 2006 అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అలా కొత్త సీట్లతో 2009 ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2026 ఆ ఛాన్స్ ఉంది. ప్రత్యేకించి విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్లను పెంచుకునే వెసులుబాటు కూడా 2026 కలిగిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను కాస్త 225కి విభజన చట్టం ప్రకారం పెంచుతారు. అదేవిధంగా తెలంగాణలో 119 సీట్లను కాస్త 150 సీట్ల దాకా పెంచుతారు. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ కూడా 2026 ఉండబోతోంది. దాంతో ఏపీలో టీడీపీకి ఇది మంచి అవకాశమని అంటున్నారు. ఇక గతంలో అంటే 2006 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ టైంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. దాంతో తమకు అనువుగా నియోజకవర్గాలను ముక్కలు చేశారని, టీడీపీకి బలమున్న చోట్ల విడగొట్టారని నాడు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఉండబోతోందా అంటే రాజకీయాలు కదా, డౌట్లు ఎందుకు అంటున్నారు. ఈసారి పునర్విభజన జరిగితే ఖచ్చితంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదనే ఫోకస్ పెడతారని అంటున్నారు. దానిని ఎస్సీ రిజర్వ్డ్గా చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సైతం ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తూ ఉంటారు. అలా మార్పులు చేసినప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్నవి రిజర్వ్డ్గా మారిపోతాయి. అధికారంలో ఉన్నవారు తమ సేఫ్ చూసుకుంటారు, విపక్షాల మీద అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అలా జగన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మీద టీడీపీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తుందని అంటున్నారు. ఎటు కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టీడీపీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుందని అంటున్నారు. అంతేకాదు 175 నుంచి 225 సీట్లు పెంచుకుని తనకు అనుకూలంగా అంతా చేసుకుని 2029 ఎన్నికల నాటికి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చూస్తుందని అంటున్నారు. కేవలం జగన్ నియోజకవర్గం అనే కాదు, వైసీపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ తన అస్త్రాలను వాడతారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం మరో 2 ఏళ్లలో అసలైన రాజకీయ క్రీడ మొదలవుతుంది అని అంటున్నారు. ఇవన్నీ తట్టుకుని వైసీపీ నిలబడాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పునర్విభజన కమిషన్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసే వీలు ఉండదు అని అంటున్నారు. సో అలా ముందుకు సాగిపోవడమే అన్నమాట.